कंसिस्टेंसी, पेशेंस, हार्ड वर्क एंड यू हैव टू नॉट फील डाउन एनी टाइम. हंड्रेड्स थाउजेंड्स वीडियोस పెడుతూ ఉంటారు, అసలు కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయని మీరు అనుకోవచ్చు. అండ్ చాలా మంది యూట్యూబర్స్ వేరే వాళ్ళ వీడియోని కాపీ కొట్టి చేస్తూ ఉంటారు, అది కూడా బ్యాడ్. సో నేను కొన్ని ఐడియాస్ చెప్తాను ఇవాళ. ఎడిటింగ్ ఇవన్నీ తర్వాత వీడియోస్ లో చేద్దాము. సో ఇవాళ కొన్ని ఐడియాస్ చెప్తాను. అండ్ కొంతమందికి మొహం చూపించడం ఇష్టం ఉండదు కదా వీడియోస్ లో, అలాంటి వాళ్ళు ఎలాంటి వీడియోస్ చేస్తే మీరు యూట్యూబ్ లో ఉండొచ్చు అని చెప్పబోతున్నాను. సో డేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మేక్ లైక్ ఇంట్రొడక్షన్ వీడియో. సో తెలుసు కదా మనం స్కూల్లో జాయిన్ అయినా, కాలేజ్లో జాయిన్ అయినా, ఆఫీస్లో జాయిన్ అయినా ఏం చేస్తారు, ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతారనమాట. అండ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా మనకి. సో యూట్యూబ్ కూడా అంతే అండి. లైక్ యూట్యూబ్ ఇస్ అ జాబ్ కైండ్ ఆఫ్ థింగ్, అది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి. అండ్ చాలా కష్టపడండి. సో బ్లాగ్స్ అనేవి చాలా చాలా కామన్ కదా. సో బ్లాగ్ అర్థం ఏంటి అంటే లైక్ అ కైండ్ ఆఫ్, మీరు ఒకవేళ ఎక్కడికైనా వెళ్తున్నారు లేకపోతే మీ ఇంట్లో మీరు ఏం చేస్తున్నారు, లైక్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ చిన్న బ్లాగ్ లేకపోతే మార్నింగ్ రొటీన్ ఇలాంటివి బ్లాగ్స్ లాగా పెడుతూ ఉంటారు కదా, అలా మీరు ట్రై చేయండి. ఏంటి అంటే మీరు ఎక్కడికైనా హిస్టారికల్ ప్లేసెస్ కి వెళ్తున్నా, మూవీకి వెళ్తున్నా, లేకపోతే రెస్టారెంట్కి వెళ్తున్నా, అలా పక్కన ఎక్కడికైనా వెళ్తున్న టూర్ వీడియో లాగా చేయండి. లైక్ ఇన్ ద సెన్స్ లైక్ నాట్ బ్రేక్ఫాస్ట్ తినడం అలా కాదు, అది ఈ సెక్షన్ లో రాదు. నేనేం చెప్తున్నానంటే లైక్ మీరు ఒక టూర్ వేసుకున్నారు, వన్ డే టూర్ ఆర్ టూ డేస్ టూర్ ఆర్ హాఫ్ డే టూర్, ఇలా ఏ టూర్ చేసినా ఏ టికెట్ ఇలా కొన్నాము, లేకపోతే ఇక్కడ ఇలా ఉంటుంది, లేకపోతే ఒక పర్టికులర్ గోల్కొండ తీసుకోండి, సో మొత్తం గోల్కొండ టూర్ అంతా చేసేయండి అనమాట మీరు, అది ఒక పెద్ద వీడియో అయిపోతుంది. సో చాలా మంది ఎవరైతే తిరుగుతూ ఉంటారో బయట, ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట మీకు. #DIML. సో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. DIML అంటే ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్. సో మొత్తం రోజంతా మన లైఫ్ లో ఏం జరుగుతుంది ఆ రోజంతా తీయాలన్నమాట, లైక్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్. సో టోటలీ అనమాట అదొక బ్లాగ్ అయిపోతుంది, వన్ డే మొత్తం ఒక బ్లాగ్ అనేది అయిపోతుంది. చెప్పాను కదా లైక్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు, లేకపోతే ఒక హస్బెండ్ వైఫ్ ఆర్ చిల్డ్రన్ అలా ఉన్నప్పుడు నీట్ గా పిల్లలతో ఏంటి ఏం చేస్తున్నారని చెప్పి అంతా ఒక బ్లాగ్ లాగా ఉంటే బాగుంటుంది. అలా అని చెప్పి ప్రతి పర్సనల్ థింగ్ ని మాత్రం ఆ బ్లాగ్ లో ఆ DIML లో పెట్టకండి, బికాస్ ఇట్ లుక్స్ ఆడ్, లైక్ మనకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ప్రతిదీ పెట్టకండి, లైక్ తింటున్నాను ఫ్రెండ్స్, బాత్రూమ్కి పోతున్నాను ఫ్రెండ్స్, ఇలా కాదు, ఇది పిచ్చి అంటారు. సో కొంచెం నీట్ గా చేయడానికి ట్రై చేయండి. అండ్ ఐల్ గివ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ DIML ఇస్ ఆశా సుదర్శన్ గారు ఛానల్, ఆశా సుదర్శన్ ఛానల్ అనమాట, అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకపోతే తన ఛానల్ వెళ్ళండి, సూపర్ DIML చేస్తుంది. బిహైండ్ ద చేయొచ్చు, లైక్ ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను. సో వాళ్ళకి పాసింగ్ ఆఫ్ ద వీడియో అండ్ ఆర్నింగ్, పాసింగ్ ఆన్ ద వీడియో అండ్ ఆర్నింగ్, మనకి ఏమైనా మధ్య మధ్యలో ఏమైనా మమ్మీ పిలుస్తున్నప్పుడు హా అంటాను. సో ఇలాంటివి ఇందులో క్యాప్చర్ అవుతాయి, బట్ నేను ఎడిట్ చేస్తాను అనమాట మన పోస్ట్ చేసినప్పుడు. సో ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్, ఫనీ ఫనీ క్లిప్స్ ఉంటాయి కదా, అవన్నీ కంబైన్ చేసి బిహైండ్ ద సీన్స్. సో ఎంత కష్టపడ్డాను, ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ ఇలా లేదు, ఇది ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉంది, సో మొత్తం తీసి పెట్టుకున్నాను బికాస్ వీడియో చేయాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడ్యూస్ సమ్వన్, యువర్ లవర్స్, లైక్ ఇంట్రడ్యూస్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఎల్స్ యువర్ ఫాదర్ ఆర్ ఎల్స్ యువర్ మదర్ ఆర్ ఎల్స్ మీరు పెళ్లి అయి ఉంటే సడన్ గా మీ హస్బెండ్ ఇంట్రడ్యూస్ చేయండి, అది ఒక వీడియో మంచిగా అవుతుంది అనమాట. ఫ్యాక్ట్స్ అబౌట్ మీ, తెలియని విషయాలు, లైక్ నా గురించి మీకు చాలా మందికి తెలియకపోవచ్చు. సో నేను గోర్లు తింటాను ఆర్ ఎల్స్ కొన్ని గుడ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, అవన్నీ తీసి ఒక వీడియో చేయండి. లైక్ 50 ఫ్యాక్ట్స్ అబౌట్ మీ, 10 ఫ్యాక్ట్స్ అబౌట్ మీ, 20 ఫ్యాక్ట్స్ అబౌట్ మీ, అలా ఒక నంబర్ పెట్టేసి ఒక వీడియో తీసేసేయండి, ఆ వీడియో అయిపోతుంది. సో కొంతమందికి చాలా యూనిక్ థాట్స్ అనేవి ఉంటూ ఉంటాయి, లైక్ ఒక పేపర్ నుంచి ఒక మంచి ఆర్ట్ తయారు చేయడం, కార్డ్బోర్డ్ నుంచి ఒక మంచి బాక్స్ తయారు చేయడం, ఇవన్నీ DIYs. సో డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో ఇలాంటి వీడియోస్ కూడా మీరు క్యాప్చర్ చేసి చక్కగా యూట్యూబ్ లో పెట్టుకో. చాలా 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 మంచి ఒక బెస్ట్ థింగ్ అనమాట, లైక్ మెయిన్గా ఈ కరోనా టైంలో ఒకవేళ ఎవరైనా కుకింగ్ వీడియో స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి, చాలా మంచి ఐడియా. ఎందుకంటే నా లాంటి వాళ్ళకి అండ్ ఒకవేళ
ప్రొఫెషనల్ కుకింగ్ ఎవరికైనా తెలిసినా వాళ్ళకి అప్పుడప్పుడు కొత్త కొత్త వంటలు తెలియకపోవచ్చు, సో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది మీ వీడియోస్. ఒకవేళ మీరు సక్సెస్ అవుతే ఇట్స్ రియలీ గ్రేట్, మీ వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది, మీ ఛానల్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. సో కుకింగ్ వీడియోస్ ఇస్ ఆల్సో బెస్ట్ ఆప్షన్. అండ్ మీకు మొహం కనిపించదు అనుకున్న కుకింగ్ వీడియోస్ కూడా మంచి ఆప్షన్, ఎందుకంటే మీరు వంట మీద ఫోకస్ పెడతారు కెమెరాని, నాట్ ఆన్ యూ. సో ఎవరికైతే కొంచెం కెమెరా షై ఉందో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకోరు, మేము ఇన్కమ్ సంపాదించాలి కానీ మేము కనిపించద్దు అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి థింగ్ అనమాట. సో మంచిగా కుకింగ్ దాని దగ్గరే మీరు మీ కెమెరాని పెట్టండి అండ్ యూర్ డన్. సో దీనికి ఒక ట్రైపాడ్ కావాల్సి వస్తుంది అంతే, అండ్ ఆ ఫోన్, దాట్స్ ఇట్. క్యూఎన్ఎస్, సో ఇన్స్టాలోనో ఎఫ్బీలోనో లేకపోతే యూట్యూబ్లోనో నేను క్యూఎన్ఏ అని అంటే కింద కామెంట్స్లో వస్తూ ఉంటాయి. సో మీ పేరేంటి, మీ ఏజ్ ఏంటి, నీకు పెళ్ళి అయిందా, అది ఇది అని చెప్పి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇస్తాం. ఆ ఆన్సర్ ఇచ్చేటప్పుడు నార్మల్గా కామెంట్లో ఆన్సర్ ఇవ్వకుండా ఇలా వీడియో చేస్తూ వాళ్ళ క్వశ్చన్స్ని చదువుతూ చేస్తే అది కూడా ఒక పర్ఫెక్ట్ వీడియో. మిత్స్ తెలియదు తెలుగులో వచ్చేసి మూఢనమ్మకాలు, ఈ ఇలాంటివి కూడా వీడియోస్ ఎలా చేయొచ్చు అంటే ఇప్పటికి కూడా చాలా మంది మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు. అలా అని చెప్పి మిమ్మల్ని ఇప్పుడు ఆ మిత్స్ ని చెప్పమన్నట్లేదు, బట్ ఆ మూఢనమ్మకాల్ని కొంతమంది నుంచి క్లియర్ అవుట్ చేయడానికి, లైక్ కొంతమంది చెప్తూ ఉంటారు కదా లైక్ తెల్లంటికని పీకితే మళ్ళీ ఎక్కువ తెల్లంటికలు వస్తాయని చెప్పి, నో అలా ఏమీ అవ్వదు. సో ఇది ఒక మూఢనమ్మకం. సో ఇలాంటివి తప్పు అని చెప్పడానికి ఇలా వీడియో ద్వారా మీరు చెప్పండి, సో అది కూడా ఒక పర్ఫెక్ట్ వీడియో అవుతుంది అండ్ చాలా మంది నాలెడ్జ్ ని కూడా గెయిన్ చేస్తూ ఉంటారు. బెస్ట్ 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 ఐడియా అనమాట, లైక్ ప్రోడక్ట్ రివ్యూ చేయండి, మూవీ రివ్యూ చేయండి, బుక్ రివ్యూ చేయండి, ఫోన్ రివ్యూ చేయండి, లేకపోతే ఒక గ్యాజెట్ రివ్యూ చేయండి, ఆర్ ఎల్స్ ఒక ఫర్నిచర్ రివ్యూ చేయండి, ఒక షాప్ రివ్యూ చేయండి, లేకపోతే ఎనీథింగ్ అండి, ఏదో ఒక రివ్యూ చేయండి. అలా రివ్యూస్ చేసుకుంటూ పోండి, సో మీరు మంచిగా సక్సెస్ అవుతారు యూట్యూబ్లో. కానీ రివ్యూ వీడియోస్కి కొంచెం మనీ అవసరం పడుతుందని నేను అనుకుంటున్నాను, బికాస్ ఫోన్ రివ్యూస్ ఇస్తూ ఉండాలంటే ఫోన్స్ కావాలి అండ్ కొన్ని ఉంటాయి కదా, లైక్ బుక్ రివ్యూస్ అంటే ఇవ్వచ్చు, బికాస్ ఒకవేళ మీరు బుక్ రీడర్ అయి ఉంటే మంచిగా బుక్ మీద రివ్యూ ఇవ్వచ్చు. ప్రోడక్ట్ రివ్యూ కూడా మనం ప్రోడక్ట్స్ కొంటూ ఉండాలి, కానీ కొలాబరేషన్ అనేది మనకి స్టార్టింగ్లోనే రాదు కదా, లైక్ మనం మంచిగా చెప్తున్నాం అది ఇది అంటే ఎవరో ఒకరు వచ్చి మనకి కొలాబరేట్ అవుతారు, అప్పుడు మంచిగా రివ్యూస్ చేయొచ్చు. సో ఫస్ట్గా రివ్యూస్ ఇవ్వడం అంటే మన ఖర్చుతోనే మనం పెట్టుకోవాలి, సో కొంచెం బడ్జెట్ ఉండాలి, అప్పుడే మీరు రివ్యూ వీడియోస్ అనేది చేయొచ్చు, లేకపోతే లేదు. బట్ ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్, లైక్ కామెడీ స్కిట్స్. సో మీరు షార్ట్ ఫిల్మ్స్ లా కాకుండా కొన్ని చేస్తున్నాను, సో అలా ఆన్లైన్ క్లాసుల్లో లేకపోతే లైక్ నాట్ ఇన్ ఆన్లైన్ క్లాస్ బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ టైటిల్ నేమ్, లైక్ మీరు అమ్మ ఊరు వెళ్తే ఏం చేస్తారు, మీరు కామెడీగా అలా వీడియో చేయండి, సో కామెడీ స్కిట్స్ మీకు తెలుసు కదా, అలా మీరుగా చేయండి ఎవరు సపోర్ట్ లేకుండా. ఎస్, ఇట్స్ డెఫినెట్లీ గుడ్ ఐడియా, లైక్ మీరు ఖచ్చితంగా చేయొచ్చు మీ దగ్గర ఒక ట్రైపాడ్ ఉంటే. సో మంచిగా చేయొచ్చు అండ్ ఈవెన్ మీరు ప్రాంక్స్ చేయొచ్చు, ప్రాంక్స్ ఇస్ రియలీ గ్రేట్ ఆప్షన్. బట్ ప్రాంక్స్ అనేవి లైక్ మీరు మనుషులు కావాలి, బయట తిరగాలి, అదొకటే, దానికి మించి అయితే మీరు ఇంట్లో అయితే చేసుకోలేరు. ప్రతిసారి ఒకేటే మనిషి మీద చేయాలంటే కష్టం, బట్ మీకు ఒకటే వీడియో కావాలి ప్రాంక్ అంటే మీ మమ్మీ మీద, డాడీ మీద, హస్బెండ్ మీదనో, లవర్ మీదనో ఒక్క షాట్లో చేసి వీడియో తీసేసేయండి అనమాట. కానీ ప్రాంక్సే మీ కెరియర్గా పెట్టుకోవాలి, లైక్ యూట్యూబ్ కెరియర్గా పెట్టుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా బయట తిరగాల్సి వస్తుంది. ఛాలెంజ్ వీడియోస్, సో తెలుసు కదా మనకు కాకుండా పానీపూరి ఛాలెంజ్, ఈటింగ్ ఛాలెంజ్, లేకపోతే ఏ టు జెడ్ ఛాలెంజ్, లైక్ ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ లైక్ బనానా, ఇలా ఫుడ్ ఛాలెంజ్ ఉంటాయి, ఇలా చాలా ఛాలెంజెస్ మీరు చేయొచ్చు. బ్లాపర్స్ ఆర్ బ్లూపర్స్ అంటారు నాకు తెలియదు, బట్ బ్లాపర్స్ ఇప్పుడు సడన్ గా నేను తుమ్మాను, సో ఇప్పుడు ఇది తుమ్మింది అయితే నేను పెట్టాను కదా, లేకపోతే సడన్ గా ఇప్పుడు కరెంటు పోయింది, సో అది నేను పెట్టాను బికాస్ మీకు ఏం కనిపించదు కాబట్టి. సో వీటిని బ్లూపర్స్ అంటారు. సో కలెక్షన్ వీడియోస్, సో గర్ల్స్ కి అయితే సీరియస్లీ కలెక్షన్ వీడియోస్ చాలా, కలెక్షన్ చేయొచ్చు, స్కిన్ కేర్ కలెక్షన్ చేయొచ్చు, ఇయర్ రింగ్స్ కలెక్షన్ చేయొచ్చు, లేకపోతే మీ దగ్గర ఉన్న హెయిర్ యాక్సెసరీస్ కలెక్ట్ చేయొచ్చు, లేకపోతే డ్రెస్సెస్ కలెక్షన్ చేయొచ్చు. అన్బాక్సింగ్ వీడియోస్, సో మీకు ఏమన్నా పార్సల్ వచ్చినా లేకపోతే
ఫోన్ కొన్నారు సో ఫోన్ నార్మల్ గా ఇలా తీసి అన్ని తీయాలి కదా అన్బాక్సింగ్ చేయాలి కదా సో అది ఒక పెద్ద వీడియో అయిపోతుంది అండ్ మీరు చక్కగా యూట్యూబ్ లో పోస్ట్ చేయొచ్చు సో ఇది కూడా ఒక వీడియో ఆప్షన్ అనిమల్ వీడియో సో మీరు పిల్లిని పెంచుకుంటున్నారో లేకపోతే ప్యారెట్ ని లేకపోతే కుక్క ని ఇలా ఏ అనిమల్ అయినా పెంచుకుంటున్నారో ఒక ఛానల్ అనేది క్రియేట్ చేయండి సపోజ్ మీ అనిమల్ పేరు లైక్ స్నూఫీ అనుకోండి స్నూఫీ ఛానల్ అని పెట్టేసి అది రోజు ఏం చేస్తుంది తింటుంది ఏం తింటుంది లేకపోతే ఎలా స్నానం చేపిస్తారు లేకపోతే ఏంటి ఎంత ఏజ్ హెల్త్ ఎలా ఉంటుంది ఎలా మెడిసిన్స్ వేయాలి అనిమల్స్ కి ఇలాంటివి అన్ని మీరు తీయొచ్చు అనమాట వాట్స్ ఇన్ మై బ్యాగ్ సో ఇది కూడా ఒక మంచి వీడియో వాట్స్ ఇన్ మై బ్యాగ్ వాట్స్ ఇన్ మై కాలేజ్ వాట్స్ ఇన్ మై మేకప్ బ్యాగ్ లేకపోతే వాట్స్ ఇన్ మై ఫోన్ వాట్స్ ఇన్ మై రూమ్ సో ఇలాంటిది వాట్స్ ఇన్ మై అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని మీరు చాలా వీడియోస్ చేయొచ్చు అనమాట ఇది షార్ట్స్ సో మీ అందరు కలిసి ఇన్స్టాలో రీల్స్ ఎలానే యూట్యూబ్ లో షార్ట్స్ అలాగా సో మంచిగా షార్ట్స్ నిజం చెప్పాలంటే షార్ట్స్ మీదనే చాలా మందికి వ్యూస్ బాగా వస్తున్నాయి ఫేవరెట్స్ సో నాకు ఈ ఫేవరెట్ మేకప్ ఉంది కలెక్షన్ అండ్ ఈ ఫేవరెట్ లిప్స్టిక్ ఈ ఫేవరెట్ బుక్ ఉంది నాకు ఈ ఫేవరెట్ అలా ఫేవరెట్స్ కి ఒక ట్యాగ్ లైన్ పెట్టేసుకుని అలా ఏది మీకు ఫేవరెట్ అంటే అది మీరు వీడియో చేసేయండి లైవ్ సో లైవ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్ ఒకవేళ మీ ఛానల్ మానిటైజేషన్ అవుతే లైవ్ అనేది చేయాలి రియాక్షన్ వీడియోస్ సో ఇది చాలా పాపులర్ అనమాట నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇప్పటిదాకా చేయలేదు పక్కన మీకు లైక్ ఏమన్నా సాంగ్ ఉన్నా లేకపోతే మూవీ డైలాగ్ ఉన్నా అలా ఉన్నా మీరు పక్కన ఉండి అది పక్కన వీడియో పెట్టుకొని మీరు రియాక్ట్ అవ్వండి దానికి లైక్ మనకి తెలుసు కదా మనం ఎలా రియాక్ట్ అవుతాం నేనైతే ఘోరంగా రియాక్షన్స్ ఇస్తాను ఏమన్నా చూసేటప్పుడు అది మనం నార్మల్గా కాకుండా క్యాప్చర్ చేసుకోండి మీ వీడియోలు అలా అని చెప్పి ఓవర్ యాక్టింగ్ చేయకండి మీ నార్మల్ రియాక్షన్స్ ని బయట పెట్టండి సో అది ఒక మంచి వీడియో అవుతుంది మీ రియాక్షన్స్ కొంచెం ఫన్నీగా ఉంటే చాలు కానీ ఓవర్ యాక్టింగ్ మాత్రం చేయకండి అండ్ ఒపీనియన్ వీడియోస్ లైక్ మీకు ఏమైనా ఒపీనియన్ ఉన్నా దేని మీద అయినా లేకపోతే గవర్నమెంట్ ఇప్పుడు లాక్డౌన్ పెట్టింది సో మీ ఒపీనియన్ అండ్ కరోనా వైరస్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఎలా ఉండాలి ఎలా ఉంటే కరోనా వైరస్ పోతుంది అండ్ మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇవన్నీ ఒపీనియన్స్ కదా లైక్ ఎడ్యుకేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఇలాంటివన్నీ మీరు వీడియో తీయండి కొంతమంది మీ కంటెంట్ కి కనెక్ట్ అవ్వచ్చు సో వాళ్ళు షేర్ చేయొచ్చు మీ వీడియోని అండ్ మీరు ఫేమస్ అవ్వచ్చు మ్యాజిక్ వీడియోస్ అంటే మ్యాజిక్ తెలిసిన వాళ్ళకి బాగుంటుంది సో ఈ లాక్డౌన్ టైంలో బయట పిల్లల్ని ఎంటర్టైన్ చేయలేకుండా కొన్ని మంది మ్యూజిషియన్స్ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు మీరు యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేయండి సో యూట్యూబ్లో మ్యాజిక్ వీడియోస్ పెట్టండి సో చాలా మంది ఇంప్రెస్ అవుతారు చూడడం ఎడ్యుకేషన్ వీడియోస్ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్లో లైక్ స్టూడెంట్స్కి ఎంతమంది యూట్యూబ్ ద్వారా నేర్చుకుంటున్నారో నాకు తెలియదు బట్ నేను ఇప్పటిదాకా లైక్ నేను చదువుతున్నా ఇప్పుడు ఈ కోర్సులో ప్రతిదీ యూట్యూబ్ లానే నేను చదువుకున్నాను అండ్ మార్క్స్ తెచ్చుకున్నది సీరియస్లీ ఇది మాత్రం నిజము లైక్ కొన్ని మనకి కొంతమంది ఉంటారు టీచర్స్ ని అడగారు సో అలాంటి వాళ్ళకి యూట్యూబ్ ఇస్ రియలీ బెస్ట్ ఆప్షన్ వర్షన్ పరంగా కూడా మీరు వీడియోస్ చేయొచ్చు కొంతమందిని నాలెడ్జ్ ఇవ్వడానికి సో ఒక వైట్ బోర్డ్ ఉంటే సరిపోతుంది వైట్ బోర్డ్ ఫుల్ గా పెట్టుకొని కెమెరా ముందు పెట్టు మీకు వచ్చింది బయట వాళ్ళకి మీరు యూనో ఇవ్వండి ఆ నాలెడ్జ్ ని సో వాళ్ళకి గెయిన్ అవుతుంది మీ ద్వారా అండ్ ఇఫ్ యు ఆర్ అ షాపింగ్ లవర్ సో మీరు షాపింగ్ హాల్స్ కూడా చేయొచ్చు లైక్ నాట్ ఈవెన్ గోయింగ్ ఆఫ్లైన్ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ ఏమైనా అమెజాన్ లో బుక్ చేసుకున్నారు అంటే లైక్ అదంతా లిస్ట్ ఒక పెద్ద బాస్కెట్ లా కింద పెట్టేసి అన్ని షాపింగ్ లో ఏమేమి చేశారనేది చూపి అండ్ కిచెన్ ఆర్ మేకప్ ఆర్ బెడ్రూమ్ యాక్సెసరీస్ ఆర్ బాత్రూమ్ యాక్సెసరీస్ ఏదైనా కానివ్వండి షాపింగ్ హాల్ చేయండి అండ్ బర్త్డే ఫెస్టివల్ వ్లాగ్స్ లాంటివి కూడా మీరు చేయొచ్చు సో బర్త్డే వ్లాగ్ అంటే ఉట్టిగా మీ బర్త్డే ఏంటి అది కాకుండా మీరు ఎలా రెడీ అయ్యారు బర్త్డేకి లైక్ ఎక్కడ మీ బర్త్డే తీసుకున్నారు ఎలా రెడీ అయ్యారు స్కిన్ కేర్ ఎలా తీసుకున్నారు బర్త్డేకి ముందు ఇలాంటివన్నీ తీయచ్చు అన్నమాట ఫెస్టివల్ వ్లాగ్స్ లో కూడా ఇలానే చేయొచ్చు లైక్ సపోజ్ గణేష్ చవితి అనుకోండి మీరు అన్ని కొనాలి కదా అదంతా యాక్సెసరీస్ సో అది కొనడము లేకపోతే పూజ చేయడం వంట చేయడం ఒకటి ఇలా మీ డ్రెస్ ఎక్కడ కొన్నారు మీరు ఎలా రెడీ అయ్యారు ఆ రోజు ఫెస్టివల్ కి ఇవన్నీ తీయచ్చు అనమాట సో ఫెస్టివల్స్ ని లేకపోతే ఇలాంటి బర్త్డేస్ ని యానివర్సరీని లేకపోతే ఏమన్నా మ్యారేజెస్ లేకపోతే ఎంగేజ్మెంట్స్ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ ని రికార్డ్ చేసి తీసేసేయండి అయిపోతుంది సో అదొక బెస్ట్ బ్లాగ్ అనేది అవుతుంది
అండ్ యా ఫైనలీ ఇవే అనమాట నా ఐడియాస్. అండ్ ఒకటైతే చెప్తాను, వ్లాగ్స్ తీయడం అంత ఈజీ కాదమ్మా. మీరు అనుకుంటున్నారు నేనేం సరిగా తీయట్లేదు రోడ్స్ మీద ఉంటూ అని చెప్పి మీరు అనుకోవచ్చు. సి పక్కన వాళ్ళు చూస్తున్నారు ఏమనుకుంటారు అని చెప్పి ఫీలింగ్ అనేది చాలా ఉంటుందన్నమాట బ్లాగ్స్ చేసే వాళ్ళకి. సీరియస్లీ వాళ్ళైతే మామూలుగా లైన్లో నిలబడి వాళ్ళ వాళ్ళ వస్తువులు తీసుకుంటారు, మనం మాత్రం ఇలా కెమెరా పెడతాము. అండ్ వాళ్ళు ఎట్లనో చూస్తారు, ఏమైనా మీడియా నుంచి వచ్చిందా ఎట్లా కోస్తున్నారు లేకపోతే ఆ డ్రెస్ ఎలా ఉంది అలా తీస్తుంది ఏంటి వీడియోస్ అని వాళ్ళు అనుకోవచ్చు. బ్లాగ్స్ చేయడం అంత ఈజీ కాదు అండ్ అదొకటి గుర్తు పెట్టుకోండి. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ ఇన్ బ్లాగ్స్ లైక్ యూట్యూబ్ లో వీడియోస్ చేయడానికి. సో అర్థం చేసుకోండి అండ్ మీరు కూడా ట్రై చేయండి యూట్యూబ్ ని, తప్పేమీ లేదు. మీరేమీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ట్రైపాడ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా 1000 రూపీస్ లో ఈజీగా వస్తుంది, మేబీ 500 రూపీస్ లో కూడా ఈజీగా వస్తుంది. మీకు ఫోన్ అంటారా మీ దగ్గర ఆల్రెడీ ఉండే ఉంటుంది. సో ఫోన్ అండ్ ట్రైపాడ్ ఇస్ ఇనఫ్ అండి. నిజం చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ సంగతి తర్వాత చూసుకోండి, బట్ ఫస్ట్ అయితే మీరు ఈ రెండు పెట్టుకుంటే చాలు. సో ఈ వీడియోనైతే నచ్చింది అనుకుంటున్నాను కదా, నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కింద ఒక గంట ఉంటుంది దానికి కొడితేనే నా వీడియోకున్న నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. సో కొట్టడం మాత్రం మర్చిపోకండి, నన్ను కాదు సబ్స్క్రైబ్ బటన్ ని అండ్ గంట బటన్ ని. సో ఇప్పటికైతే బాయ్ బాయ్.